హాయ్ హలో నమస్తే ఐఎమ్ డాక్టర్ కాసిగారి ప్రసాద్ అసోసియేట్ ప్రొఫెసర్ గ్రాఫాలజిస్ట్ రైటర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మనం లైఫ్ లెసన్స్లో భాగంగా ఈ లైఫ్ లెసన్స్కి మూలాధారమైనటువంటి లెటర్స్ యొక్క ఉద్దేశాన్ని లెటర్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుంటూ ఈ లెటర్స్ ద్వారా మనకు ఉన్నటువంటి లైఫ్ లెసన్స్లో నిజంగా లైఫ్ లెసన్స్ మనల్ని ఎంత దూరం తీసుకెళ్తాయనే విషయాన్ని తెలిసే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మరెందుకు ఆలస్యం వెళ్దాం డైరెక్ట్గా మన ఈ టాక్లోకి ఒకరి జీవితం మరొకరికి మార్గదర్శకం కావచ్చు లేదా హెచ్చరికగానూ ఉండవచ్చు ప్రతి జీవితం ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు తెలియజేసే ఒక పాఠం అవుతుంది నేర్చుకోవాలన్న ధ్యాస ఉండాలే కానీ ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఎప్పుడూ మనకు దొరుకుతూనే ఉంటుంది బాగా గుర్తుపెట్టుకుందాం మనము పుస్తక పట్టణం ద్వారా ఎంతో ఎంతైనా నేర్చుకోవచ్చు పుస్తక పట్టణం ద్వారా ఎంత నేర్చినా మనుషులను చదివినప్పుడు నేర్చుకున్నంత సాధ్యపడదు ప్రతి జీవితం ఒక విజ్ఞాన సర్వస్వం మనిషి తనలో ఉండే విద్యార్థిని సజీవంగా ఉంచుకుంటూనే ఉండాలి అదే చాలా కీలకమైన విషయం లోపల ఉండే అన్వేషకుడు నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి ఎవరి నుంచైనా దేని నుంచైనా ఏ పరిస్థితుల్లోనైనా సరే నేర్చుకోవడం అన్నది విడవనే కూడదు మన లైఫ్ లెసన్స్లో బాగా గుర్తుపెట్టుకోండి కంటిన్యూస్ లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది స్టూడెంట్స్కైనా సరే టీచర్స్కైనా సరే ఎనీ పర్సన్ ఏ వ్యక్తికైనా సరే కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా చాలా అవసరము అలా కంటిన్యూస్ లెర్నింగ్ ఉన్నప్పుడు మనిషిలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఆరోగ్యకరంగా ఎదగాలనేటువంటి ఆతృత పెరుగుతుంది బాగా గుర్తుపెట్టుకుందాము జీవితం ఎప్పుడూ ముందు పరీక్ష పెడుతుంది ఆ తర్వాతే పాఠాలను నేర్పుతుంది కొందరికి నెలలు మరి కొందరికైతే ఏండ్లు ఇంకొందరికైతే ఒక జీవిత కాలం కూడా సరిపోదు మనకు వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ చాలా రకాలుగా ఉంటాయి జయాపజయాలుగాను మంచి చెడులుగాను అనుకూల ప్రతికూల అవకాశాలుగాను ఉండిపోతూ ఉంటాయి వాటన్నిటి నుంచి కూడా మనం ఏదో ఒకటి తప్పకుండా తెలుసుకుంటూ నేర్చుకుంటూ మనల్ని మనం మలుచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మనిషి తాను తాను చేసే పొరపాట్ల వల్ల మనిషి లోతైన పాఠాలను నేర్చుకుంటాడు అపజయాలు గుర్తుండిపోయే పాఠాలను నేర్పుతాయి అదే విజయాలైతే ఇన్స్పిరేషన్ని ప్రేరణను అందిస్తూ ఉంటుంది పరాజయం బోధకుడి పాత్ర పోషిస్తూ ఉంటుంది మనిషి పొరపాట్లను మానసికంగా చలించిపోతే రేపు కొత్తగా ఉండదు బాగా గుర్తుపెట్టుకుందాం రేపైతే మనకు నూతనంగాను కొత్తగాను ఒక ఇన్స్పిరేషన్గాను ఉండదు ఎప్పుడు మనకు వచ్చేటువంటి కష్టాలకు మనం గానే కుళ్ళిపోతే కుసించిపోతే బాధపడిపోతూ ఉంటే జీవితం ఒక గేమ్ లాంటిది లెక్కకు మించిన అవకాశాలు సవాళ్లను దా దారి పొడుగునా మనకు వస్తూనే ఉంటాయి పట్టుదలతో వాటన్నిటిని మనం అందిపుచ్చుకొని జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ మనిషి అన్నటువంటి మనం ముందుకు సాగుతూ పోవాలి అలా జీవిత పాఠాలను నేర్చుకునేటువంటి క్రమంలో మన యొక్క చదువు మన యొక్క విద్య ఆరంభం ఎక్కడి నుంచి అంటే అక్షరాల నుంచి ప్రారంభమైంది అలాంటి చక్కనైన అక్షరాలను ఆ అంటే అక్షరం ఆ అంటే ఆలోచన ఆ అంటే ఆచరణ ఆ అంటే ఒక అద్భుతం ఆ అంటే ఒక అమ్మ అలాంటి గొప్పదైనటువంటి విశేషాలని మనకు చదువులో ముఖ్యంగా మరీ ముఖ్యంగా అక్షరాల నుంచే మొదలవుతుంటాయి కాబట్టి అలాంటి చక్కనైన అక్షరం మనిషిని ఆరంభం నుంచి అంతం వరకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలతో మనల్ని ప్రయాణింపజేసేటువంటి విషయంగా చూస్తూ అలాంటి అక్షరం గురించి నాలుగు మాటలు ఒక చిరు కవితలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పరమ పావనుని ఓజస్సుకు ప్రథమాక్షరమై ప్రణవాక్షరమై సృష్టి స్థితి లయకు బీజాక్షరమై విశ్వవిజ్ఞాన సృష్టికి మూలాక్షరమై ఆంతర్యానికి ఆరంభాక్షరమై జనజాగృతికి జ్ఞానాక్షరమై విశ్వ ప్రగతికి శిక్షణాక్షరమై సమస్త జీవన రక్షణ అక్షర సంప్రోక్షణమై జనజీవన గమ్యానికి అంతాక్షరివై పరమాత్ముని సునిధికి మోక్షర మార్గపు అక్షరమై నిలిచిన ఓ విశిష్టాక్షరమా నిలిచిన ఓ విశిష్టాక్షరమా నీ జ్ఞానం కొరబడితే అజ్ఞాని అని నీ జ్ఞానం బలపడితే విజ్ఞాని అని కీర్తి కిరీటం అందుకుని అక్షరమా అక్షర లక్షల అంజులలతో నీ కీర్తి కిరీటమునకు ప్రణమిల్లి నీ అద్భుత శక్తికి సలాము కొట్టే గులాములై నవాబులైనా గరీబులైనా నీ వెన్నంటి నీ వెనకే పయనం ఆద్యంతం సర్వ సృష్టిలో మమేకమై గతిలో అద్భుతమై సమస్త జీవన వేద గణచరితం నీవై వినీల విశ్వంలో వికసించి విజేతవై నిలిచావు ప్రాంతం ఏదైనా భాషలు ఎన్నైనా రూపురేఖలు వేరైనా నీ ఉనికి సర్వోన్నతమని నీ అర్థం పరమార్థం ఒకటేనని జనమెరిగిన సత్యం జగమెరిగిన సత్యం చరిత్రలోని స్థానం ఓ అద్భుతమైన మహాప్రస్థానం అందుకే విశ్వసృష్టి ప్రగతి పదంలో నీ స్థానం ఒక విభిన్న విశిష్ట విలక్షణ లిఖితం అలాంటి చక్కనైన అక్షరాలతో మన చదువుని మన విద్యని మన వికాసాన్ని ప్రారంభిస్తూ అక్షరం యొక్క విలువను తెలుసుకొని మనం కూడా మన జీవన విధానంలో మన జీవిత పాఠాలలో చక్కనైనటువంటి విశేషాలను అక్షర ఆకృతిలో మలుచుకుంటూ మనల్ని మనం నిర్మించుకుంటూ ముందుకు పోవాలని ఆశిస్తూ మీ కాసిగారి ప్రసాద్ జై హింద్ జయ భారత్